మామన్యశ్చ మన్యపతేశ్చ మన్యోకృతేభ్యః. బుద్ధిదాని బాబు, ధర్మం చేయండి బాబు. కళ్ళు లేని కబోదిని ధర్మం చేయండి తల్లి. ఇదిగో అరటిపండు. ఆగు బాబు, మంత్రాలు చూపిస్తున్నావా? ఆ బుద్ధిదాని అవస్థ చూద్దావు కదా, సహాయం చేయకూడదు. తోటి మనిషికి సహాయం చేయకూడదని మంత్రాలు చెప్తున్నాయా? జీవాత్మ పరమాత్మ అని నువ్వే చెప్పాడు కదయ్యా, కుర్రవాడివి కదా, నీకు తెలియదు. కానీ విను, దేవుడు నీకిచ్చిన రెండు చేతుల్లో ఒకటి నీ కోసం, రెండోది పక్కవాడి చేయూత కోసం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, దుఃఖంలో చూపు చిక్కుకున్నవాడా. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, దుఃఖంలో చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని కొద్ది జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుట్టల్లో చూపు చిక్కుకున్నవాడా. వర్గాలను అందుకొనాలని వడిగా గుడిని చెక్కేరు, సాటి మనిషి వేదన చూస్తూ రాణి లేని శిలబైనావు. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె పండగ మార్చేదా సంప్రదాయం అంటే. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె పండగ మార్చేదా సంప్రదాయం అంటే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, దుఃఖంలో చిక్కుకున్నవాడా. నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ మెతుకు ఈ సమాజమే మలచింది. రుణం తీర్చి తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, చెప్ప తగల పెట్టేస్తావా ఏరుదాటగానే. రుణం తీర్చి తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, చెప్ప తగల పెట్టేస్తావా ఏరుదాటగానే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, దుఃఖంలో చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, దుఃఖంలో చూపు చిక్కుకున్నవాడా.
ఏమయ్యా ఇట్లా రావయ్యా? దాండాలండి. ఏ ఊరిది? రామాపురం అండి. అవును, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది ఫోన్ చేయాలి? కారులో ఎంపీ గారు ఉన్నారు. దాండాలండి, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి. పోనీ చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? పాతిక మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి. పోలీస్ స్టేషన్ లేదా? అయితే ఇది బాగా వెనకబడిన ప్రాంతం అన్నమాట. కాదండి కాదండి, ఈ ఊళ్ళో ఏవైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ స్టేషన్ కావాలి. అట్లాంటివి ఏమీ ఇక్కడ జరగవండి. ఈ ఊళ్ళో నేరాలు జరగవండి అయ్యా. అయితే టౌన్ కెళ్ళి ఫోన్ చేసుకుందా? ఈ ఊరు వరస్తుందంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదే కాదండి, ఇట్టండి చిత్రాలు చాలా ఉన్నాయండి ఈ ఊళ్ళో. ఇలాంటి పని ఈ ఊళ్ళో జరగడానికి లేదు. ఈ ఊరి పొలి మేరలో ఇటువంటి ఎవరు తాక్కూడదు. ఇది మా ఊరు కట్టుబాటు. కావాలంటే ఊరు అవతలకే తాగండి. అవును, ఇట్టని మా ఊరు జరగడానికి లేదు. ఇదేమనుకుంటున్నావయ్యా? మంచినీళ్ళయ్యా, మహానుభావ మంచినీళ్ళు రే. అది తీసా మాత్రం చాలా తీసారా? తాగండి బాబు, తాగండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట, ఎవరు నేరాలు చేయరట, ఎవరు తాగరట, ఎవరిని తాగించరట. అంటే పార్టీ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ స్ట్రాంగ్ ఉందయ్యా? కాంగ్రెసా? కాదండి. తెలుగుదేశం? కాదండి. జనతా? కాదండి. ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్? అవునండి. అందరూ చిన్నబాబు పార్టీ అనండి. ఎవరయ్యా చిన్నబాబు? ఆరేనండి చిన్నబాబు గారు. దేవుడు కన్నా ఎత్తులో నిలబడ్డాడే. మా ఊరికి ఆయనే దేవుడండి. నమస్కారం చిన్నబాబు గారు. నా పేరు సూర్యం, అంతా చిన్నబాబు అంటారు. నా పేరు సత్యనారాయణ, పార్లమెంట్ మెంబర్. అలాగా? ఊళ్ళో జనం మీ గురించి చెప్పడం విని కనీసం మీరు నాకన్నా పదేళ్ళైనా పెద్దవారై ఉంటారనుకున్నాను. నిజంగా చిన్నబాబు, ఇంత చిన్న వయసులో ఇంత క్రమశిక్షణ వీళ్ళలో ఎలా సాధించగలిగారు? ఇందులో నేను సాధించిందే ఉందండి. మా ఊరిని పట్టి పిడుస్తున్న ఒకే ఒక సమస్య సాగుడు. అన్ని నేరాలకు అదే మూలం. కొట్లాటలు, దొంగతనాలు, కుటుంబ కలతలు, సోమరితనం, జూదం, వీటన్నింటి కూడాను అదే కారణం అని తెలిసింది. వాటిని ఆపడానికి, గ్రామస్తుల్ని నిర్మాణాత్మకంగా ముగ్గు చూపించడానికి తాగుడు మానిపించడమే మార్గం అని నాకు తోచింది. అందరిలో ఒక్కడిని నేను, నాలాంటి వారే అందరు అన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలోనూ కలిగించాను. ఒక్కొక్కరుగా అంతా బాగుపడ్డారు. దాంతో ఊరే బాగుపడింది. ఇదంతా బంజరు భూమి. ఇప్పుడు సాగులోకి తెచ్చాం. పొలం అందరిది, పని అందరూ చేయాలి. అలాగే పంట కూడా అందరిది. నమస్కారం. ప్రతిరోజు ప్రతి వారు ఏదో ఒక ఉపయోగకరమైన పని పెట్టుకుని దాన్ని ఆ రోజే పూర్తి చేయటం. నమస్కారం. దాన్ని ఆ రోజే పూర్తి చేయడం మా గ్రామానికి ఉన్న కట్టుబాటు. నమస్కారం. ఏమిటి ఈ ఊళ్ళో కొన్ని నెలక గుమ్మాలకు తలుపులేవు? దేనికండి తలుపులు? ఎప్పుడైతే ఈ ఊళ్ళో సారా కొట్లకు తలుపులు మూసేసామో అప్పటి నుంచి ఇళ్లకు తలుపులు అవసరం లేకుండా పోయింది. అయితే ఈ ఊళ్ళో దొంగతనాలే జరగవన్నమాట? మామూలుగా అయితే జరగవండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం చెప్పలేము. కొత్త వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు. అయ్యో, అరే అరే, ఏమిటి మా అమ్మాయిది? నీకు ఎన్నిసార్లు చెప్పాను పెద్దదానివి ఇలా కారమే పడకూడదని. పోయి పనుచూసుకో. ఈవిడ భర్త తాగుబోతు, అతని చేత తాగుడు మానిపించానని ఇలాగా. నీటి సమస్యను తీర్చుకోవడం కోసం శ్రమదానం చేసి ఈ నీళ్ళ ట్యాంకును మేమే కట్టుకున్నాం. మేము ఏ రోజు ప్రభుత్వ సహాయాన్ని ఆశించలేదు. అంటే మేమే ఒక ప్రభుత్వం మా ఉద్దేశం కాదు. మా పని మేము చేసుకునేందుకు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకో. అంతే అలాగే. మిమ్మల్ని నేను చిన్నవారన్నా, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తాను మీ ముందు నేనే చాలా చిన్నవాడిని. అయ్యో, అదేమాట? రామరాజ్యంలా ఉన్న ఈ అభ్యుదయానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ఎవరు? ఈ విషయం నేను పార్లమెంట్ లో చెప్పాలి. వివరంగా చెబితే రామాయణం విన్నంత శ్రద్ధగా ఉంటాను. మాది రామాయణం కాదు, గ్రామాయణం. మీకు పెళ్ళయిందా? అది కూడా నా కథలోనే ఉంది. బిలహరి గణపతి శాస్త్రి గారనే ప్రఖ్యాత సంగీత విద్వాంసుని పేరు మీరు వినే ఉంటారు. వారి అబ్బాయిని నేను.
ప్రతి దళమునచే సంతోషముగా సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం మా వంశానికి వన్నె తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యే ఆదుకు. అన్నయ్య పేరు ఉదయం, నోరులేని మూగవాడు, సరస్వతీ లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. మృతి చేసిన తంబూరాలాంటి తుదిమెత్తటి మనసున్నది మా చెల్లాయి సంధ్య. మాకందరికీ దైవం మా నాన్నగారు. కఠినంగా కనిపించిన క్రమశిక్షణ ఆయన లక్ష్యం. కరిగించే సంగీతంతో శ్రోతలను కట్టిపడేయటం ఆయన విలక్షణం. నోరు విప్పి ఆయన రాగం చేస్తుంటే ఊరేగింపుగా వెళ్లే దేవుడు కూడా గుమ్మ ముందు ఆగి ఆ పాట వినాలి ఒక్క క్షణం. దేవుడు ఊరేగింపు ఇంటి ముందు చాగింది. పూజలో ఉన్న నాన్నగారికి చెప్పడం ఎలా? మీ నాన్నగారు ఎవరి పూజలో ఉన్నారో చూశావు కదా. ఇంటి ముందుకు వచ్చిన రాముణ్ణి కొంచెం ఆగని. మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాదపూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే. ఎవరు అక్కడి నాట్యం చేస్తుంది? అదో పెద్ద కథలండి. ఏమండి ఆ అమ్మాయి ఎవరు? అది పెద్ద కథ బాబు. ఏం బాబు ఆ అమ్మాయి ఎవరండి? అది పెద్ద కథ బాబు. శంకరాభరణమా మీరు చంద్రమోహన? చూసారా మీ చెంపు సందేశం మునిగిపోయింది. బాగా మునిగిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఆ చెంపు నాది కాదు.
అద్భుతంగా ఉంది. కానీ అదంతా అడవి కాచి నిల్లైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరేనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు. క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, ఒరిసైతే చెప్పను. ఇది నా పద్ధతి. చెప్పండి, పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకున్నా. పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజన్ల అమ్మాయిని. అదే కథ. అయితే దేవీ నవరాత్రులు 9 రోజులు గుడిలో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు, హరిజన్లు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు? 200 గజాలు? పోనీ, 500 గజాలు చాలా నండి, చేతిస్తారా? సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకెలా వినిపిస్తాయి? సంగీత సాధన ఒక తపస్సు. నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది. ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పకు. సాకులు కాదు నాన్నగారు, ఆ బిచ్చగట్టే ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు కళ్ళు సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశమవుతుంది. ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా, ఆవృత్తాలా, అపశృతులు? దీనిలో వేదన్ని అపశృతి అనకన్నా. నీకు ఆ ఏడుపులు మొరల మీద దృష్టి పడితే బ్రతుకొంత ఏడుపులేరా? ముష్టిదాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నీ జీవాలకు సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు ఆటంకాలైతే ఈ జన్మకు నీకు సంగీతం రాదు. జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా అన్న. నాతో వాదించుకురా. నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలుపెట్టావు. ఏకాగ్రత లేని సాధన అనవసరం. లే ఇక్కడి నుంచి. బావగారు, ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు? మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోప్పడుతున్నారు. కన్న తండ్రి మీరు ఎలా చెప్పించొచ్చా? అది తప్పు మావగారు. స్వరం తీసుకుని ఏదైనా వాయించు. నా మనసు శాంతి పడాలంటే ఇప్పుడు నాకు సంగీతం కావాలరా.
దగ్గరకు రప్పించాను. మీరు మొదలు పెట్టండి. అవును. అయ్యో, తాళం వేసే చేతులతో గొడ్డలు అట్టుకుంటారేంటి బాబు? తప్పే ఉంది.
మీ నాన్నగారి కచేరి ఈయన ఎద్దుట్టు మాకు ఎట్టగు లేదు. మా కోసం ఒక పాట పాడండి అయ్యా. పాడనయ్యా పాడం బాబు పాడనయ్యా. ప్రారంభించానో తెలుసా? ఆరేళ్ళు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నా. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడమనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా?
అది పాట సంగీతానికి వచ్చిన గ్రహ పాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన? కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావు ఆ శాస్త్రీయ సంగీతంలో. వాగ్గేయకారుల కృతుల్ని స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి పెంచడానికి తుంచడానికి నా నీ మూతి మీద మరిచిన మీసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు. శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అరుపు సులుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కుడ్డు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులు ఉండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేనని నేను నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికి ఉప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? ఒరే, నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. ఏ తప్పు పడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా విఠలాక్షుడు మూడో కళ్ళు తెరిచిన తప్పు తప్పే నాన్న. నేను హాజరవుతా.
సంగీతాన్ని ఏకల వీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటనవేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం, ఆశీర్వదించండి. దీర్ఘ ఆయుష్మానుభవం. లే బాబు, మీరు కూడా తమ్ముడు బాగా పెడతారండి. నువ్వేం బాధపడకు పెంటమ్మా, నీ పుణ్యాన ఓ దేవాలయం వెలిచింది. ఇలాగే నువ్వు వెళ్ళిన చోటల్లా ఓ ఆలయం పుడుతుంది కదా, దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు. అబ్బా బతికిపోయినరా బాబు. అయితే నీ పేరేంటి పెంటమ్మా? అసలు నీ పేరేంటి చెప్పుకొని చూద్దాం. నేను అక్కర్లేదంటున్నా మీరు ఇస్తానంటున్నారు, తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు. రాఘవులు, ఆ జేబులో ఏముందిరా? బీడీ కట్ట అగ్గి పెట్టి ఉంది బాబు. అవి అక్కడ పెట్టు. ఎందుకు బాబు? పెట్టు చెప్తా. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది బాబు. ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇది మానేయడం అంటే అదేరా నా ఫీజు. అలాగే ఏడువాడ గొరవయ్యాడు అయ్యా. రారాయుడు, నీ మొహానికి నువ్వు పెళ్ళాన్ని వదిలేసావు, మర్యాదగా ఇప్పుడైనా పిల్లని తెచ్చి కాపురం చేసుకో. అదేరా నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఏంటి? సరేనయ్యా. నవ్వరా? నీ పేరు నాకెంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను. అలాగే నా పేరు మీకు చెప్పాను కదా, మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో. అచ్చబుట్ట, మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తున్నప్పుడు ఏముంది చెప్పండి? మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరాక్షరం కరిగిపోయేలాగా పచ్చబుట్ట వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికి వచ్చి చెప్పండి, సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను. Thank you.
చేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఇది చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టమైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు ఈతగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాతనగరు. సూర్య ఇలా కూర్చోండియ్యా. ముట్టు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ చోటి వారికి ఇక్కడ. ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు వరాలయ్య. క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది బారు, తగ్గిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమ్మండి. బరువు మొయ్యలేనప్పుడు కర్రు అంటూ, మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం, ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి. గానకళ ఇల వేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన. ఎవరేమనుకుంటారో తెలియని మేళం. ఎవరు పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారు అని చెప్పాను, ఆయన ఈయన. రండి 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 చేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య. మా పనమ్మాయి, దీని పేరు పల్లవి. దీని కూలి రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి. రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రాతి మెట్లు అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు. వండి వండి వండి
రండి. మా పుల్లయ్య విద్వాంసులు చిలక రాజు గారు, హీరవాణి వీరి పేరు పలుకుతే నెల్లూరు. కానం అంటే ఒక కళగానే తెలిసినాడు నాకు, అందుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం పద పద పద, మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి 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 సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు. సెలవిప్పిస్తే వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ మనసు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. ఆడదాని మనసుకు ఒక రాజమార్గం ఉందయ్యా. ఏంటిది? మగాడి మనసే. నీ మనసు వైపు మాట్లాడితే సమస్య తీరిపోతుంది. అయితే చూడొద్దునా, అసలు కొట్టేస్తాను. ఇలా మౌనంగా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. అలాగే మాట్లాడుకుందాం. ఆ పువ్వులు చూడండి. చాలా తమాషా ఉన్నాయి. రెండు కళ్ళు, ముక్కు, నోరు, పెద్ద పెద్ద మీసాలు, అచ్చ మనిషి మొహలాగా ఉంది. బాగుంది కదా. ఈ పువ్వులన్నిటికీ మీసాలు నేనే పెట్టాను. అంతేనా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తీసుకోండి. ఏరుసరికాయలు కాదండి, నేను మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే చెప్పొద్దు. చెప్పకపోతే మనసంతా దిగులుగా ఉంటుంది. ఏమిటో, మా నాన్నగారు వెనకాల కూర్చుని పాటలు పాడడం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. ఈ మధ్య మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మనసులో ఏవేవో కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ వినని రాగాలు, మధురమైనవి, లలితమైనవి. అవి అనురాగాలు అని తెలుసుకోవడానికి నాకు ఇన్నాడు పట్టింది. ప్రేమంటే ఇదేనేమో. అంటే ఎప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, ఎందుకో మీ దగ్గరే గడపాలనిపిస్తుంది. లలిత రాగం నాకు ఎప్పుడు వినిపించినా మీ రూపమే నా కళ్ళ ముందు మెదులుతుంది. ఇవన్నీ చూస్తుంటే మరి మీరు నన్ను లేదా నాకు తెలుసు. ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు బొమ్మ బొరుసు వేస్తారు. ఉండండి, మీ బదులు నేనే బొమ్మ బొరుసు వేస్తాను. బొమ్మ పడితే మీరు నన్ను ప్రేమించవచ్చు, బొరుసు పడితే నన్ను ప్రేమించకూడదు.
నాన్నగారు, కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం సంజాయశీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు, నువ్విసురు, వాళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి మెసేజ్. నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు, నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనపాటి కదా, మీకు వినపడదు. కారణం వినటానికే మీకు తలనొప్పి, కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాడు వింటే చాలు. వదినా, నీకైనా వినపడుతున్నా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరీకి వెళ్తున్నా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా అది వినాలా అక్కర్లేదా? ఊడిచి పూరు గుడిసెలకి. అసలు గుడిసెలే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది. చేశాను తప్ప. కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాడపాడేందుకు మనసులో వస్తుందిన? 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే. మరి ఈయన చెప్పదు, అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మామగారు మీరు రండి. వద్దమ్మా వద్దు. వాడు చేసిందే ధర్మం అని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి ధర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదిన, నాకు అన్నం వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను ఫోన్ చేస్తాను వదిన. ఏ నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? చొరుగు వారికి సాయపడటం కూడా తప్ప. చీమ వెంటే 1000 చీమలు పడతాయి, కాకితస్తే 100 కాకులు కూడతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదిన, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొరికే, మంచి చేస్తే వెలు తడతాడని ఆశపడతాడుగా. కానీ నా విషయంలో నాన్న, నేను తింటాను వదిన, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానయ్యలు భోజనం? ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి. తొడుకురండి. అన్ని ఎంతకాలం చెప్పుకు తిరుగుతాం? ఎవరి దారులు వాళ్లవి, ఎవరి బ్రతుకులు వాళ్లవి. కావాలా? అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుదమరాయిలా నించుంటారేమిటండి? No.
నాన్నగారు, ఈ అమ్మాయి లలితని. అంటుకోవచ్చుగా. చోటు ఇవ్వకపోయినా ఈనట్టు ఇంట్లో ఈ ఉయ్యాలనే పూజ సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా. ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని. పోగుతున్న ఉయ్యాల ఆగిపోయింది, నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది. ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నా. అలాంటి ఇంట లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఏమయ్య సూర్య, ఇలాంటి పనిచేశావు? లలిత ఒక హరిజన అమ్మాయని నాతో చెప్పలేదే, ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావయ్యా? ఇందులో దాచేదే ఉందోదనా? అసలు పెద్ద విషయంగా తీసుకోలేదు నేను. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, పైగా మంచిది, అందుకే ప్రేమించడం తప్పు కాదనుకున్నాను. అంతే అంతేనా? ఎవరికైనా అంతే కావచ్చయ్యా, కానీ బిలహరి గణపతి శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు, అంతులేనంత. అంటే అంటే ఇప్పుడు ఏమంటావు వదినా? నీ విషయంలో ఆ పిల్ల హరిజనుల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు. ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి ముక్కలాంటి చెల్లెలుంది, సంప్రదాయ చంద్రవనంలో పండిపోయిన మహావృక్షం లాంటి మీ నాన్నగారు ఉన్నారు. అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం. చూడు బాబు, నేను ఇంటికి పెద్ద కోళ్ళు మాత్రమే కాదు, తల్లి తర్వాత తల్లి. బాబు సూర్యు, నన్ను క్షమించు, ఈ విషయం ఇంకేం మాట్లాడకు. కొడుకు లేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది. ఇటు తిరగండి. మూగబాయి కదా అని మృదుగు నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తిరైన ఆ మూగ నోటుతో నాదస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు. చెయ్యి. మీ తమ్ముడు ఇప్పుడు అత్తరి అరిజనమ్మని పెళ్లాడుతూ తప్పేమిటో అంటున్నాడు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి? అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేమిటి?
లేక మానవ సేవ గుర్తొస్తోందా? నిన్నేను అడిగేది ఆ మానవ సేవ గంగలో కలిపేసి ఈశ్వరాల సేవ చెయ్యి. Thank you.
ఏమండి సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే ఆ లైన్ మీద ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి. అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుకి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాన్ని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నా. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయేకండి. నాకన్నా మీ మనసులోనే అంట్రాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి, నేను ఎగి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషిని తిరిగి రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండెని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతడు ఆసుపత్రికి చేర్చలేని వాడే అతడి బాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు, కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా రాసిపెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమేలా కారణమవుతావురా? నన్నే మీ ముందు అందరూ మూగవాళ్ళ పడుంటారనుకుంటున్నారు, కానీ నాకు నోరుంది. న్యాయ అన్యాయాలు మాట్లాడి తీరుతాను. ఇంతకీ ఏమంటావు? మీరు ఊమని ఒక్క మాట నుంటే అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనే తనుండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరు. మీరే అతను చంపారు. కన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి అయిపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాన్ని అనాథ చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశామే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. జంజం వేసే దిక్కులేని వాణ్ణి. ధ్రువం దేవోగ్రవం ధారయతాం
ఉపనయనం చేస్తున్నారే ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం, ఎవరో వీరబ్బాయట ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ధామని గొప్ప చేస్తున్నారే, అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే చారుకేసి. చారుకేసి 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 శర్మ అహంభూ అభివాదయ్యే చారుకేసి శర్మ అహంభూ అభివాదయ్యే. వదినా నేను కచేరీకి బయలుదేరుతున్నాను. బాబు సూర్యు కొంచెం కాఫీ తాగాడు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాజు అవుతుందో ఏమో. ఇందా చారుకేశ. చారుకేశ అంత సిద్ధమేనా? అన్నీ సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చిందా గారు. చారుకేశ కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి నేను వెళ్ళొస్తా. నాన్నగారు ఈరోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకు తెలుసు. చారుకేశ ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావట్లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ గురుగారు తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశ్వరు ఉంటాడా? అది ఎలా ఉంటాడురా, చారుకేశ నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే దినం పెట్టే హక్కు మాత్రం నీదే, అది చారుకేశ్ది కాదు. నాన్న నీ సంగీతానికి వారసుని నేను కానా? అది ఎలా అవుతావురా, నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమే. అబ్బాయి నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు మీరు సాధించిన ఘనతను కాదనేటి అంతటి మూర్ఖులు కాదు. క్షమించండి, టైం అయింది, మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ ఒక్క నిమిషం. నాన్నగారు మీ పట్ల మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు ఇప్పటికీ మీరు తిట్టిన అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి. నాన్న నేను మీ కొడుకు మాత్రమే కాదు మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంచంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా చెప్పు, నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు, ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మ పన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు, వాడికి ఒక హోదా ఉంది కదా, వేలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు క్షమించండి, నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాటే చెప్తా. సూర్యం ఒక పని చెయ్యి, ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే, అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్ను నిన్నుగా గుర్తించినప్పుడు. నువ్వు గణపతి శాస్త్రి కొడుకువు కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా, ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నాకు 5 దండం చేసి నిన్ను గౌరవిస్తాను.
ఉత్తరగాత్ర పరిశ్రమ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను. సూర్యం, ఏమిటిదంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. పిచ్చివాళ్ళ మాట్లాడుకు. ఏమిటి, చూసారా మీ తమ్ముడు ఏమంటున్నాడో? చూసారా? ఏం లేదన్నయ్య, అలానే వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. నాన్నగారు నన్ను అవమానించాడు కోపంతో నేను వెళ్ళలేదు వదినా. మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది. నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి ఆరోగ్యం దెబ్బతినకూడదు. అది కాదు బాబు, దయచేసి నన్ను ఎవరు ఆపడానికి ప్రయత్నించకండి. మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది. నా వల్ల కాదు బాబు. ఏమండి, ఏమిటండి? చూసుకోవచ్చు కానీ ఇంటికి పోదాం రా. అది ఏం మాట్లాడుకురా. చూడాలి మనిషిని, వచ్చిన దగ్గర నుంచి ఉలుకులేదు పలుకులేదు. కారణం చెప్పకుండా మనసులో తానే బాధపడుతున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఇతని చేత మాట్లాడించాలి నీ స్టైల్లో. ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం. కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంక విలువేది. మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరాన. ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని, అంతటి ఏకాంతమైన చింతలేమిటండి. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. గుండెల్లో సుడి తిరిగే కలత కథలు,
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, పాట పాట మారాలని చెప్పడమే నా నేరం, గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం. వసంతాల అందం ఉప్పిన పూసే ఆనందం, తేని తేనె పాట పంచమందల విడితోట. వసంతాల అందం విరపూసే ఆనందం, తేని తేనె పాట పంచమందల విడితోట. ఇది ఒకటే నా పుట, మనిషి నడుచుదారుల్లో లేనా ఏ ముళ్ళ పాట, మనిషి నడుచుదారుల్లో లేనా ఏ ముళ్ళ పాట. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం, నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం, ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు, దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు. నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలువనీయకున్నాయి ఈ తీగలు, సమరించాలి ఈ అపశుతి సరిచేయాలి. జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన కోశకు వెర్రి గొంతు కవిచ్చి మోతాను, నేను సైతం ప్రపంచాంచపు తెల్లరేకై పల్లవి క్లయింట్ ఇల్లు. ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏనికయ్యా దిగులు పడతావు? మీ నాయన నయం నిన్ను పెంచి పెద్ద చేసి అలగొట్టాడు. మా నాయన నన్ను 8వ ఏట అలగొట్టాడు. ఏమైందిట? దానివల్ల జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. సూర్యం, చీకటి తర్వాత సూర్యోదయమే కదా. ఇది నా క్లయింట్ ఇల్లు అని చెప్పానే, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకు తెలియకుండా మందు కొట్టడానికి ఇంటికి వస్తుండేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ముందే తాగడం మొదలు పెట్టాడు. ఈ ఇంటికి పని లేకుండా పోయింది. ఇది నీ ఇల్లే అనుకో, సంతోషంగా ఉండు. అమ్మా, నువ్వు లైన్ మ్యాన్ నారాయణ భార్య కదా? అవునండి. ఎలా ఉన్నావు అమ్మా? ఎలా ఉంటాం బాబు. ఆయన పోయాక ఎండు పొలలు ఎండాకులు ఏరుకుని ఎండిపోయిన బతుకులయ్యాయి మాయి. అమ్మా, డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేశారా? నష్టపరిహారమా? ఎలా ఇస్తారు బాబు? ఎందుకెవరు? డ్యూటీలో ఉండగా తాగి పడిపోయాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా పూచి లేదని చెప్పేశారు.
నారాయణ తాగేవాడా? ఎవరు తాగరు బాబు ఈ ఊళ్ళో, అందరూ తాగుబోతు సచ్చినోళ్ళే. పెళ్ళం బిడ్డలు ఎంత నెత్తి నోరు మొత్తుకుని ఏడుస్తున్నా, తాగుడుకు బలి కాని కాపరాలున్నాయా ఈ ఊళ్ళో? వాళ్ళకేం బాబో, ఖుషీగా తాగుతారు, కుటుక్కున పోతారు. మా బతుకులే ఇలా సావలేని బతుకులు, బతకలేని సావులు. వస్తాను బాబు. చూడు బాబు, కిష్ట పెళ్లి ఇదే కదా? ఇదేనండి. అమ్మా అమ్మా, అయ్యని నిప్పులోంచి కాపాడారే, ఆయన వచ్చారు. కూర్చోండి కూర్చోండి. మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది. అలాగా? అమ్మా నువ్వు బయటికి రామ్మా, ముందు నువ్వు లోపలికి రాయే. నువ్వే రామ్మా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బ, ముందు నువ్వే లోపలికి రాయే. ఏది మగవా? సరే. దండాలండి బాబు గారు. బాగున్నారా బాబు? గుర్తున్నాను అనమాట. అదేంటి బాబు, మా బతుకుల్ని నిలబెట్టిన భగవంతుణ్ణి ఎలా మర్చిపోతున్నా? అదే అదే. అసలే కిష్టప్ ఎక్కడ? ఆడిక్కడ ఎందుకుంటాడు బాబు గారు? కల్లుపాకల్లో దొల్లుతూ ఉంటాడు. కల్లుపాకలోనా? అదేంటి, ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా తను ఇంకా తాగుడు మానలేదా? ఎంత ప్రమాదం జరిగినా ఇంకా బతికే ఉన్నాడు కదండి, మరి సచ్చేదాకా తాగాలి కదండి. అర్ధరాత్రి ఇంటికి వస్తాడు, అది లేదు ఇది లేదని ఏదెందుకు తింటాడు బాబు గారు? ఇవ్వకపోతే మా అమ్మ వైపు సీరేస్తారండి, నన్ను బండబూతో తింటారండి. కూలో నాలో చేసి నేను నాలుగు డబ్బులు తెస్తానండి. నేను కూడండి, మా ఏమోహన్ పడేస్తానండి. నువ్వు ఊరుకోయే. అదేంటి, అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది, రామ్మా బయటిరా. అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబు గారు. ఉన్నది ఒక్క చీరేనండి. నేను సైతం విశ్వవీణకు తల్లినై మోక్షదను పోవాను. నేను సైతం భువన కోశకు వెర్రి బూతు కవిచ్చి మోతాను. నేను సైతం ప్రపంచాక్యము తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం బ్రతుకు మాటను బాబాయ్. పంతులు గారా, ఇదేంటండి బాబాయ్ ఇలాగొచ్చారా? లోకం అంతా తలకిందులు అయిపోద్దండి. ఏడు చిన్నబాబు గారా, రండి బాబా రండి. మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారని బాబు కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చారు బాబు. మాలాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం, తమరు లాంటి చదువుకున్న వాళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు కదా. అయ్యగారికి 200 మిల్లీగ్రాములు పోరా, ఏ క్లాస్? 200 మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంట. తాగిస్తుండ బాబు, తర్వాత చెప్పండి కదా. నేను వచ్చింది తాగడం కోసం కాదు, మీ అందరి చేత తాగుడు మానిపించడం కోసం. మహాత్మా గాంధీ గారు వచ్చారా? చూడండి బాబు, గాంధీ గారికి 100 ఏళ్ళు నిండగానే ఇచ్చారు బాబు. ఏంట్రా నీతో చెప్తున్నావు? నీ వ్యాపారం కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటావా? అలాగే న్యాయంగా ఉంటే నువ్వు చెప్తే మేము వ్యాపారం మానేస్తావు. నేను చెప్పే ఎంత కొట్టారు?
చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో. మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబోతులు అవుతారు? అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకు కళ్ళుపాకలు జరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు? తిరిగి చావగొట్టలేకపోయారా వాళ్ళని? నేను తాగిలేను కదా, నా భాషలో నేను మాట్లాడాను, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన వరకు సరే, కానీ బొత్తుగా నాటి భాషలో మాట్లాడారు సన్నాసులు. మరెప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా. అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మాన్పించగలనని అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తంటే? తనులు తింటాను, మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తాను, మళ్ళీ మళ్ళీ చేస్తాను. ఈ ఊళ్ళో ఈ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం తాగుడేనని తెలుస్తుంది. అలాంటి తాగుడు నేను మాన్పిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం, గమ్యం కూడా. మీ గమ్యం తర్వాత, కాపడం ఇప్పుడు. ఇచ్చిన దరువులు సాలేదా? మళ్ళీ వచ్చావు? అవును మళ్ళీ వచ్చాను. ఇక్కడున్న వీళ్ళెవరూ తాగడానికి వీల్లేదని చెప్పడానికి. తాగొద్దని చెప్పడానికి నువ్వెవడు అయ్యా? ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడువా? ఎల్లరమ్మండి, ఒకసారి నా మాట. అంటే మంచి మాటలతో చెప్తే వినిపించుకోరన్నమాట. మీ భాషలో చెప్పాలంట, చెప్తా. ఆ భాష నాకు బాగా తెలుసు. సంధ్యా, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా.
డాకు. అదే అదే లేదు గురుగారు, ఇల్లు త్రిపుర సుందరి వ్రతం కదా, ఇల్లంతా మామిడి తోటలు కట్టంగా. అది చూడండి. మీ చేత పాడించుకుందామని మర్చిపోకుండా ఆకు మీద రాసుకున్నానండి. అలాగా పాడతాను బాబు. సంగీతం మీద అంత శ్రద్ధ ఉన్నందుకు నాకు చాలా సంతోషం నాయన. వాళ్ళని కొట్టినందుకు నాకు చాలా బాధ ఉంది. అంటే వాళ్ళకి నాకు తేడా లేదనిపిస్తుంది, కానీ వేరే గత్యంతరం లేక. చూడండి, మీరు కొట్టినందువల్ల వాళ్ళ పగ పెట్టుకుంటారే గాని మారిపోతారనుకున్నారా? మీకు భయపడి కొన్నాళ్ళు చాటుగా తాగుతారు, తర్వాత మళ్ళీ కథ మామూలే. వాళ్ళని కట్టుకున్న పెళ్ళాలే నోరు మూసుకుని భరిస్తున్నారు, ఇక వాళ్ళని మీరు ఎలా బాగు చేయగలరు? అవును, వేరే మార్గం ఆలోచించాలి. వరద బాధితులు, వరకట్ల బాధితులు, కరువు బాధితులు, రాజకీయ బాధితులు, రకరకాల బాధితులున్న మన దేశంలో తాగుబోతు భర్త బాధితులున్నప్పటికీ ఇలా ఒక్కటిగా చేరింది ఎన్నడూ లేదు. మీ బాధలు తీరడానికి మీకు ఒక మార్గం చెప్తాను. నిష్కర్షగా, నిర్దయగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు వ్యవహరిస్తే చాలా సులువుగా తీరుతుంది సమస్య. అంటే ఏం చేయమంటది పిల్ల? చెప్తున్నా, మీ పిల్లలు రోడ్డు మీదకి పాకి మట్టి తింటున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? పిల్ల మీద ఒకటి అంటిస్తాం. కరెక్ట్. అలా భర్తనంటించే దేశం కాదు కదా మనది, పతివ్రతల దేశం కాబట్టి కొట్టగా తిట్టగా మరోలా సాధించుకోవాలి. పిల్లల్ని కొట్టకుండా దారికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? చేతిలో బెల్ల ముక్క పెట్టి మట్టి పెట్ట పారేమంటాం. అది పాయింట్. ఇప్పుడు ఏమిటంటే మొరాయించే మొండి పిల్లలు కదా మొగుళ్ళంటే, కాబట్టి మట్టి బిడ్డ పారేస్తే గాని బెల్లం ముక్క పెట్టమని మీరు మొండికెత్తాలి. బెల్లం ముక్క అంటే దట్టి పిల్ల? బెల్లం అంటే బెల్లమే కదా. ఇప్పుడు చెప్పండి, రాత్రి తాగి ఇంటికి రాగానే మీ ఆయన ఏం చేస్తాడు? అరుస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఈ నెలలో తపాళాలు తాంతాడు. తర్వాత తిండేకమంటాడు. తర్వాత? తర్వాత ఏంటి, తిట్టుకుంటూ తింటాడు. తర్వాత తినేసి మళ్ళీ తింటాడు. తర్వాత మంచం ఎక్కేస్తాడు. తర్వాత దొంగని గుర్రెడతాడు. ఏటి పిల్ల? గుర్రు కొట్టడానికి ముందు మంచం ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? అది ఇక మీద అది వీల్లేదని ఖచ్చితంగా చెప్పేయండి. ఈ రోజు నుండి తాగొస్తే అతని పక్క కూడా మీరు వెళ్లకూడదని ఒట్టు పెట్టుకోండి. ఏ రోజు తాకపోతే ఆ రోజే పక్కకొస్తామని నిక్కచ్చిగా మీ ఆయనతో సవాల్ చేయండి. ఏ కొడతారా? కొన్ని రోజులు దెబ్బలు తినండి, తిడతారా? తిట్టించుకోండి, కానీ పక్కకు మాత్రం రానివ్వకండి. అలా 10 రోజులు పట్టుదలగా ఉండండి. 11వ రోజు తాగకుండా ఇంటికి వస్తాడు మీ ఆయన. నా ఇంటికి మట్టుకు రాడు, ఏ గుడిసెట్టు దాని కొంపుగా పోతాడు. ఎన్నాళ్ళు పోతాడు? ఇల్లు ఇల్లాల్ని వదిలేసి గుడిసెట్టు కొంపలో ఏ మొగుడు ఉండిపోడు. ఇంతకన్నా మగవాడి మీద మరో బ్రహ్మాస్త్రం ఏది లేదు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకున్న వాళ్ళంతా ఈ పక్కకు రండి. 1, 2 చూస్తుంటే మనం అనుకున్న పథకం తప్పేమో అనిపిస్తుంది.
మొత్తానికి ఏమైతే నువ్వు లలిత, ఊళ్ళో అంతమంది చేత ఒప్పించావు. ఈ ఆడవాళ్ళంతా అదే పట్టుదలతో ఉంటే మన సగం గెలిచట్లే. ఆగండి, మన వాళ్లలో మహాపతివ్రతలు కొంతమంది ఉన్నారు కదా, అదే సమస్య. మనేశను కళ్ళు కుండ్ల నిండుగా నువ్వు ఎదురుగా ఉండగా నాకు ఎందుకే కళ్ళు. నిన్ను ముట్టుకోకుండా ఈ అన్నాలు బతకల్నే. మానేశను, నీ మీదొట్టు అవంటి చూడు. మానేశనే వెంకటేశ్వర మీద ప్రేమ నుంచి. వెంకటేశ్వర ఆడవుడు, వెంకటేశ్వర మీద ప్రేమాను. త్రిమూర్తుల మీద ప్రేమానుంచి. త్రిమూర్తుల మీద ప్రేమాను, సత్యనారాయణ స్వామి మీద ప్రేమాను, సింహాద్రి అప్పర మీద ప్రేమాను. మానేశనే నువ్వు నన్ను ముట్టుకుని తెస్తాలే, ఈ జన్మలో మళ్ళీ కళ్ళు సారా ముట్టుకునే. ముచ్చటైన చీకటి, ఎత్తనైన ఊసులెన్నో రెచ్చగొట్టు చీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి, ముదుగా ఇద్దరికే ఒదికైన చీకటే, పొదు పొడుపే లేని చీకటే ఉండిపోనే, మన మధ్య రాని కల్లోకాన్ని నిద్రనే, రాయే రాయే రవశిలక సదుకుపోయే చీకటనక. నమ్మకు నమ్మకు ఈరేమి, కమ్ముకు వచ్చిన ఈ మాయని, నమ్మకు నమ్మకు ఈరే ఈరే, అరికమ్ముకు వచ్చిన ఈ మాయని, కన్నులు మూసి భక్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి భక్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరే చీకట్లను, నమ్మకు నమ్మకు ఈరే ఈరే, అరికమ్ముకు వచ్చిన ఈ మాయని. అరే నమ్మకు నమ్మకు, నమ్మకు నమ్మకు ఈరే ఇది, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు, నమ్మకు నమ్మకు ఈరే ఇది, అరే కమ్ముకు వచ్చిన ఏ మాయని. Yeah.
కమ్మకు హీరే హీరి అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు హీరే హీరి అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని సంధ్య ఎంతకాలం ఇలా దొంగతోడుగా కలవడాలు టికెట్గా ఉంది ఈవేళ ఇక్కడికి వచ్చింది చదువు కోసం కాదు ఈ సంధ్య కోసమే నీకు తెలుసు కదా త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితులు క్షేత్రయ్య అన్నమాచార్య అప్పలాచార్య ఆత్రేయ వేటూరి అందరూ అయిపోయారు మన పెళ్లి మాత్రం కాలేదు త్వరగా మీ నాన్నతో మాట్లాడు సంధ్య మా నాన్న సంగతి నీకు తెలుసు కదా ముక్కు మీద కోపం సమయం చూసి చెప్తానులే వాళ్ళ కోసం పడుతూ వాళ్ళం మనం ఊరుకుంటామా ఒప్పని చేద్దాం అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటారు తప్పు చేసేద్దాం చేశాను గురువు దైవమని మాయ మాటలు చెప్పి నా వెనక నాకే కోతలు తీస్తావా ఎంతకు తగ్గించావురా ద్రోహి ద్రోహి పడకండి మీరు ఎక్కువ మాట్లాడకండి మీ ఆరోగ్యం బాగలేదు నా సంగీతానికి వారసుడు కావాలని చెప్పి చెరదీశానే గాని నా బిడ్డకు భర్తవు కావాలని కాదురా కాదు గణపతి శాస్త్రి కూతురు పెళ్లి చేయాలంటే ఇలాంటి అనాథతో ఏం కర్మరా ఎన్ని లక్షలైనా వరకట్నంగా ఇచ్చి మంచి అల్లుండి కొనుక్కోగలను చూడరా తల్లెత్తి నన్ను చూడరా ఎవరిని నేను గణపతి శాస్త్రిని వ్యవహారి గణపతి శాస్త్రిని నా ఎదురుగా నిలబడే అర్హత నీకు నీకుందిరా నేను చూడా చూడు వాడి చూడు దయచేసి ఇంకా నాకు విసురుతూ నిలబడ్డాడు నక్కలాగా ఈ పాపిష్టి ముఖం ఇంకెప్పుడు నాకు చూపించదు ఈ నేడ కూడా బిలహరి గణపతి శాస్త్రి ఇంట్లో మరెప్పుడు పడకూడదు సంపర్కం పెట్టుకున్నందుకు ఈ రోజుతో మైల స్నానం చేసి వదిలించుకుంటాడు గాయత్రి స్నానానికి సిద్ధంజి అతను వెళ్ళిపోతే మీరింకో మైల స్నానం చేయవలసి వస్తుంది నాన్న అది నా కోసం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు రోజులు మారుతున్నాయి మనం కూడా మారడం అవసరం అనిపిస్తుంది అబ్బాయి మన కులమే కదా ఇంత జరిగాక వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించడమే మంచిదనిపిస్తుంది సుస్వాగతం మా అమ్మాయిని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు ఇతనే నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంది నా పిల్ల పెళ్లికిస్తున్న రిసెప్షన్ లో నేనే కచేరీ చేయాలని పట్టుబట్టాడు మా అల్లుడు అల్లుణ్ణి అల్లుడుగానే కాకుండా నా ప్రియశిష్యుడిగా నా సంగీతానికి నేను ఎన్నుకున్న వారసుడిగా తృప్తిపరచడం నాకు కూడా తృప్తిగా ఉంటుంది పదలే సంపదలుగా కలవాడి ఇతనికి వరకట్నంగా నేను ఏమీ ఇచ్చింది లేదు నన్ను నోరు తెరిచి అడిగి కూడా లేదు ఇప్పుడు అడగదలుచుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ తండ్రిగా నువ్వు అడిగిన వరకట్నం ఇస్తాను వాడు
అడుగు బాబు. ఇప్పుడేం కావాలని అడుగుతున్నారు మామగారు? ఏం కావాలి అని అడిగితే నేనేం చెప్పను? నాకన్నీ ఇచ్చారు. మామగారు కాకముందు నన్ను కాదన్నారు, కూడదన్నారు, కాలదన్నారు, కాంటించి ఉమ్మారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలే. వరకట్నంగా ఏదైనా అడిగి తీరాలని, అడిగింది ఏదైనా ఇస్తానని సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి సభలో వారిని చిన్నబుచ్చలేక వారి పెద్ద మనసు మీద గౌరవంతో ఏదో చిన్నవాడిని, ఒక చిన్న వరం, వారి దగ్గర ఉన్నవరమే వరకట్నంగా అడగక తప్పటం లేదు. కానీ వరకట్నం చట్టరీత్యా నేరం. అందుకని కట్నం డబ్బు రూపేణా కాకుండా సంగీత కళ అనేది జ్ఞాపకంగా జీవితాంతం నేను వారిని స్మరించుకునే విధంగా ఏదో వారికి నచ్చిన ఒక రాగాన్ని నాకు వరకట్నంగా పారేస్తే అదే 10,000. మీకు తెలుసు, వారికి నచ్చిన రాగం, మీరంతా మెచ్చిన రాగం, వారికి ఎంతో పేరు తెచ్చిన రాగం బిలహరి, అది నాకు వరకట్నంగా కావాలని అడుగుతున్నాను. బిలహరి రాగానికే బన్నె తెచ్చిన బిలహరి గణపతి శాస్త్రి గారు వారి పేరులో మొదటి 4 అక్షరాలని నా మొహాన పడేస్తే అదే నాకు వరకట్నం. అంటే జీవితాంతం వారు ఎప్పుడు ఎక్కడ బిలహరి రాగాన్ని పాడకూడదు. జనమిచ్చిన ఆ బిరుదు ఇంకా ఆయన పేరులో ఉండదు. ఎలా ఉంటుంది? నాకు దానంగా ఇచ్చేశారుగా. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి ఇక మీదట కుత్తి గణపతి శాస్త్రి. మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుణ్ణే, కానీ బొటని వేలు కోసి గురుదక్షిణగా ఇవ్వలేనన్నా. ఇప్పుడు నా గొంతు కోసి గురుదక్షిణగా ఇవ్వమంటున్నావా? అలాగే ఇస్తాను. కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోను నేను. ఇప్పుడు కన్న తల్లి వంటి బిలహరి రాగాన్ని కన్నీటి ధారతో నీకు ధారదత్తం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా కచేరీ చేయను? నన్ను చేసిన బిలహరి రాగం లేని కచేరీ నేను చేస్తే అది కృతం లేని యజ్ఞం అవుతుంది, వ్రతం లేని తీర్థం అవుతుంది. కాబట్టి ఎప్పుడు నేను కచేరీ చేయలేను, చేయను. అది చూడను చది ీతో ఆగే.
నమస్కారం, నా పేరు వరాలయ్య. ఒక మంచి వార్త తీసుకొచ్చాను, లోపలికి రావచ్చా? అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పండి, నాకు వినిపిస్తుంది. నమస్కారం శాస్త్రి గారు, మీ అబ్బాయి సూర్య మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ ఆశీస్సులు కావాలని, మీరు తప్పకుండా రావాలని వధూవరులు ఇద్దరూ కోరుకుంటున్నారు. నేను కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నా. గుర్రాన్ని గాడిదని ఒక బండికి కట్టడానికి పౌరోహిత్యం చేస్తున్నది తమరేగా చాలా మంచివారు. ఉదయం శుభలేఖ తీసుకుని అతని చేతికి 10 రూపాయలు ఇచ్చి పంపించు.
గుమ్మంలోకి వచ్చి శుభవార్త చెప్పిన వారికి దారి ఖర్చులు ఇవ్వడం ఆనవాయి. పర్వాలే తీసుకునివ్వండి, విలహరి గణపతి శాస్త్రి గారు కదా, ఆయన జ్ఞాపకంగా ఉంచుకుంటా. ఆయన నోటికి చిల్లు పడింది అనుకున్నాను, నోటికి చిల్లు పడింది. చిల్లు పడ్డవి చల్లవండి. ఎలా విలహరి గణపతి శాస్త్రి శివనామం కదా, ఈ కోవిల్ నుంచి వస్తాడేంటి? ఆయనకి అన్ని ఒకటే గురు. గొప్ప ఎప్పుల వాళ్ళ కుటుంబం కదా. అవునరా, కొడుకు హరిజన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంట. కొడుకైతే ఎవరైనా హరిజన్ల అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఇతగాడు రెడీయే. అవును, పెద్ద విప్లవాల కుటుంబం కదా. నోర్మి ఏమిటా తాగుబోతు ప్రలాపన, బుద్ధి లేదు? ముందు మీ కొడుకు బుద్ధి చెప్పండి. మేము తాగితే అతగాడికేటండి, మమ్మల్ని మా పిల్లల పక్కన పడుకోకుండా లేదట. మీరే న్యాయం చెప్పండి. న్యాయం కావాలి కదా, అది అక్కడికెళ్ళి అడగండిరా. తాగుబోతులంతా పెళ్లి పందిట్లోకి వెళ్ళి అడగండిరా. మీకు చేతనైతే పెళ్లి ఆపండిరా, అప్పుడు చూస్తా మీ సత్త. Thank you.
ఇద్దరి కళ్యాణమే ముఖ్యం. నీ నిర్ణయమే నా నిర్ణయం. చాటున భర్తను దాచుకున్నావా? పద్ధతిగా కాసిపోసి కంచిపట్టు చీర కట్టావు, బాగుంది. జోడిగా పెళ్లికెళ్ళి వస్తున్నట్టున్నారు. అదేమో మరి పర్వాలే, చెప్పు. మంచి హరిజన విందు పెట్టి ఉంటాడు మీ మరిది. పెళ్లి ఎలా జరిగింది? జరగవలసింది కానీ జరగలేదుగా. అవును మావగారు, మీకు మీకెలా తెలిసింది? జరిగితే ఎలా జరిగిందో వినాలనుకున్నాను. ఎలా తప్పిపోయిందో నువ్వు నాకు చెప్పక. మీకెవరైనా చెప్పారా మావగారు? నేనే చెప్పానమ్మా, ఆ పెళ్లి తప్పించమని. తప్పదాగిన తాగుబోతులకి చెప్పి పంపించింది నేనే. ఊరిని ఉద్ధరిస్తానని కంకణం కట్టుకున్నాడుగా. పెళ్లి కంకణాలు విప్పించడం బంధం పెట్టమని వాళ్ళకు నేర్పింది నేనే. Thank you.
నీ కాళ్ళకి దండలు దండలు ఏమిటిదంతా బాబు? 100 మిల్లీల కోసం పెళ్ళాల మీళ్ళ పుస్తలు తాకట్టు పెట్టుకున్న వాళ్ళని చూశాను, పెళ్ళాలని అమ్ముకున్న వాళ్ళని చూశాను. కానీ ఎవరెవరినో తాగుడు మాన్పించడం కోసం పెళ్లి మోనుకున్న మహానుభావుల్ని మిమ్మల్ని చూశాను. ఈ రోజు నుంచి నా సారా వ్యాపారం మానేస్తాను బాబు, వ్యవసాయం చేసుకుంటాను. నన్ను కూడా మీతో పాటు మీ యుద్ధంలో చేర్చుకోండి. ఇది యుద్ధం కాదయ్యా, యజ్ఞం. ఇప్పటికీ 28 గ్రామాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చివరికి మరో 15 గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈ సూర్యం కథ. ఇది కథ కాదు సూర్యం. ఒక్క సూర్యుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన ఉదయించాలి. అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు కావాల్సిన, నీలాంటి సూర్యాలు కావాలి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం నీలాంటి వాళ్ల వల్ల కలగాలి. ఎవరో ఏదో చేస్తారని ఎవరూ ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక తలొకరు తలో పని తలబడితే అందరూ బాగుపడతారు, దాంతో ఊరే బాగుపడుతుంది. ఇదేనండి మా లక్ష్యం. కరెక్ట్, మేము వస్తాం. మళ్ళీ కలుద్దాం. మీ ఊళ్ళో అడుగుపెట్టి మీ సావాసంలో ఇంతసేపు గడిపి ఇంత కథ విని కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా. పార్లమెంటు సభ్యులు వెనిదెల సత్యనారాయణ గారు తమ ప్రాంతంలో రామాపురం మండలంలో సాధించిన గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం గురించి పార్లమెంటులో వివరించారు. ప్రతి విషయానికి ప్రభుత్వం మీద ఆధారపడే ప్రవృత్తికి వ్యతిరేకంగా స్వయం సమృద్ధిని సాధించే కార్యక్రమాన్ని ఒక యువకుడు ఒంటరిగా సాధించడం అపూర్వమని అన్నారు. అది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాక యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయమని సూర్యనారాయణ శాస్త్రిని ప్రభుత్వం గుర్తించాలని పలువురు సభ్యులు కోరారు. దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చేపడితే అనేక గ్రామీణ సమస్యలు పరిష్కారం కాగలవని సభాపతి చేసిన సూచన ఆమోదిస్తూ ప్రధానమంత్రి కూడా ఆ యువకుడి నిస్వార్థ సేవకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏమిటి? ఎయిర్పోర్ట్ వస్తుంది.
ఆ రోజు ఏ రంగు చీర కట్టాలా? మేము పత్రికా విలేకరులు. నేను ఆంధ్రజ్యోతి. నేను ఈనాడు. నేను ఆంధ్ర పత్రిక అండి. ఐఎమ్ ఫ్రమ్ హిందూ. నమస్కారం, నేను ఉదయం. గణప శాస్త్రి గారు, మన రాష్ట్రానికి మీ అబ్బాయి సాధించిన ఘనత విని మిమ్మల్ని అభినందించడానికే వచ్చాం. మీ అబ్బాయి సాధించిన ఘనత వెనుక మీ ప్రోత్సాహం ఎంతైనా ఉందని మా అందరి అభిప్రాయం. మీరేమంటారు? అంటే మీ అభిప్రాయం అవునేనా లేక మీ అబ్బాయి స్వయం కృషినే? గణప శాస్త్రి గారు, మీ పూర్వీకులు ఎవరైనా స్వతంత్ర పోరాటంలో గాని మరి ఇతర ఉద్యమాల్లో గాని పాల్గొన్నారా? అయితే సూర్యం గారిది వాళ్ళ అమ్మ పోలికే ఉంటుంది, అంతే కదండి. శాస్త్రి గారు, ప్రధానమంత్రిని మన ఊరికి రప్పించినంత గొప్ప బిడ్డలు కన్నందుకు మీకు గర్వంగా ఉంది అవునా? ఏమండి, సూర్యం గారికి ఇంత ఖ్యాతి లభించింది కదా, కన్న తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్తారా? సూర్యాన్ని ఒక్క ముక్క మెచ్చుకోనంటుంది నా మనసు. చూసావా నా అహంభావం? That a remote village like this would occupy an important place in my itinerary while touring the state of Andhra Pradesh. Andhra Pradesh Rashtra Paryatana Sandarbhanga Na Karyakramamlo ee Marumoola Kugramu oka pramukha sthananni vahistunnani nenu ennadu edura chudaledu. Mr. Suryam, with his relentless Suryam and simple devotion vari avirama sevala dwara ఆడంబరం లేని జనాంకిత జీవనం ద్వారా ఇది సాధ్యం చేశారు. ఐ కంగ్రాచులేట్ గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమాన్ని కనుగొన్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరఫున, యావత్ భారతదేశం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సగర్వంగా సమర్పిస్తున్న బిరుదు ది యంగ్ మ్యాన్ ఆఫ్ ది డికేడ్ దశాబ్ది యువక.
శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం సమభావం, సౌభ్రాత్వం సౌహార్దం, పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం ఫలిస్తుంది. గణపతి శాస్త్రి అయ్యా. ఎవరండి గణపతి శాస్త్రి? అలా వెళ్ళకూడదు, వెళ్ళండి మీరు, వెళ్ళండి సార్. దీర్ఘాయుష్మాన్ భవ సూర్యం సూర్యం. నేను సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని, సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేను, సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేనేనని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఓడిపోయి గెలిచానో గెలిచి ఓడిపోయానో తెలియని పరిస్థితి నాది. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి కొడుకుననే పింకంతో పంతాలు పలకవద్దని హెచ్చరించిన నేనే ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రికి తండ్రినని సంతోషంగా సభాముఖంగా పరిచయం చేసుకుంటున్నాను. మల్లె పువ్వుల తీగను మల్లె తీగ అంటారు, మామిడి పండువల చెట్టును మామిడి చెట్టు అంటారు. సూర్యం వల్ల నేను సూర్యానికే తండ్రినయ్యాను. సంగీతమే సర్వస్వమని, సంగీతమే పరబ్రహ్మస్వరూపమని నమ్మిన నాకు సంఘహితమే సంగీతమని తెలియజేశాడు నా బిడ్డ. నా బాట కొన్ని వేల మంది వింటే సూర్యం నడిచిన బాట కొన్ని లక్షల మందికి ఆదర్శమైంది. ఈ దశాబ్దిలో ఎందరో గాయకుల్లో ఒక్కడిని నేను, కానీ మా సూర్యం ఈ దశాబ్దానికే నాయకుడయ్యాడు. కాబట్టి సంగీతానికి పరమావధి ఇప్పుడు నాకు అర్థమైంది. నేను సైతం మీ ప్రపంచ సంగీతంలో ఒక సంగతి నవ్వుతాను, నేను సైతం మీ బృందగానంలో గొంతు కలుపుతాను. పెద్దలంతా మన్నించాలి, నేను ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు లలిత రామ వీధికి మీదుగా శుభం శుభం అయిన శుభారం